हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचार्यनी। मनम साइंस एंड टेक्नोलॉजी लो भागंगा मरिकुन्नी प्रश्नलु मरियु समाधानालु तेलुसुकुंदाम। प्रश्न चूडंडी, इस्रो 2022 जनवरीलो एक्कुव शक्ति कलिगिन विकास इंजन नु विजयवंतंगा प्रयोगिंचिंदी। अयिते ए राकेट लो दीन्नि उपयोगिस्तारु? मरि इक्कड ऑप्शंस उन्नायि। ऑप्शन 1 पीएसएलवी, ऑप्शन 2 बीएसएलवी, ऑप्शन 3 अंतरिक्ष यात्र गगयुन लो, ఆప్షన్ 4 5 అని ఉంది। మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్। మరి పిఎస్ఎల్వి అదేవిధంగా బిఎస్ఎల్వి అదేవిధంగా అంతరిక్ష యాత్ర గగయున్ లో దీన్ని, సో వీటన్నింటిలో కూడా ఈ యొక్క వికాస్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించింది ఈ యొక్క ఇస్రో సంస్థ। మరి ఇస్రో అంటే ఏంటి? మన భారత అంతరిక్ష సంస్థ అన్నమాట, దీన్ని ఇస్రో అంటాం। ఐఎస్ఆర్ఓ అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని, రైట్। తర్వాత ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి భారజల కేంద్రాన్ని 1962 సంవత్సరంలో ఎక్కడ నెలకొల్పారని ఉంది? ఇక్కడ ఆప్షన్ 1 నంగల్ అంటే పంజాబు, ఆప్షన్ 2 కల్పకం తమిళనాడు, ఆప్షన్ 3 తారాపూరు, ఆప్షన్ 4 కైగాన్ ఉంది। మరి దీనికి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఇక్కడ నంగల్। మరి పంజాబ్ రాష్ట్రంలోని నంగల్లో భారతదేశపు మొట్టమొదటి భారజల కేంద్రాన్ని 1962 సంవత్సరంలో నెలకొల్పారు। ఇప్పుడు మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి। నంగల్ అనేది ఎక్కడుందంటే పంజాబ్ రాష్ట్రం అని, ఒక్కసారి కల్పకం అనేది ఎక్కడుందంటే తమిళనాడులోని, అదేవిధంగా తారాపూర్ అంటే ఎక్కడుందంటే మహారాష్ట్రలోని, కైగా అనేటువంటి ప్రాంతం ఎక్కడుందంటే కర్ణాటకలో అని మనం ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది। తర్వాత ప్రశ్న, భారతదేశం తన తొలి అణుపరీక్షను తొలిసారిగా 1974 మే 18న ఎక్కడ నిర్వహించింది అని ఉంది? మరి దీనికి సరైన సమాధానం ఏంటి? 22 వాటిలో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఇది ఫోక్రాన్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది, ఇక్కడ నిర్వహించడం జరిగింది। మరి ఒక తొలి అణుపరీక్షలను 1974 మే 18న నిర్వహించారు। మరి ఈ యొక్క ప్రోగ్రాంకంతా పెట్టిన పేరు ఒకటి, అదేంటంటే బుద్ధుడు నవ్వాడు అనేటువంటి పేరును పెట్టడం జరిగింది ఈ ఫస్ట్ అణుపరీక్షకి। ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ। తర్వాత ప్రశ్న చూద్దాం, దేశంలో 2021 సెప్టెంబర్లో ప్రారంభించిన అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని ఉంది? ఇక్కడ ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 జార్ఖండ్ అని ఉంది। మరి దీనికి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఇది ఈ యొక్క ఓపెన్ ఎయిర్ ఫెర్నరీ అనేటువంటిది, రైట్। ఇక్కడ తర్వాత ప్రశ్న చూద్దాం, భారతదేశం ఫోక్రాన్లోనే రెండవసారి అణు పరీక్షను ఎప్పుడు జరిపింది అని ఉంది? ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 1978 మే 13, ఆప్షన్ 2 1998 మే 11-13, ఆప్షన్ 3 1998 మే 18, ఆప్షన్ 4 1978 మే 11-13। మరి దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, ఎప్పుడు? 1998 మే 18వ తారీఖున, 1998 మే 18న రెండవసారి అణుపరీక్షలు నిర్వహించారు। మరి దీనికి పెట్టిన పేరేంటి అంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడు। ఏంటి బుద్ధుడు మళ్ళీ నవ్వాడు? మొదటి దానికేమో బుద్ధుడు నవ్వాడు, రెండవసారి జరిపిన అణుపరీక్షకేమో బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అని పేరు పెట్టడం జరిగింది। బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలాసార్లు అడిగారు ఈ ప్రశ్న, రైట్। ఓకే ఫ్రెండ్స్, మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మన వీడియోస్ అన్నీ కూడా మనం ప్లేలిస్ట్లో పెట్టాం। జై హింద్।